మూవీ గురించి చెప్పాలంటే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది, తప్పుగా అనుకోకుండా అన్న, నాది అన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం బట్టల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైనర్, చాలా చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో డైరెక్టర్గా రామనారాయణ్ గారు, హీరోగా అల్తాఫ్ హసన్ గారు, ఇలాగా చాలామందిని పరిచయం చేసిన సినిమా బట్టల రామస్వామి బయోపిక్. ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి, అందంగా ఉన్నాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి గుళ్ళోంచి బయటకు వచ్చి ప్రసాదం ఇస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి చాలా బాగున్నాడు, ఈ అబ్బాయి ఎవరు అనుకున్నాం. కథ చేసి తెలిసింది ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్ సతీష్ అన్న అని. అందరూ అడగడమే ఎవరండి ఆ హీరో అని. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు ఆయన. సో అన్న, మీరు ఆ సెట్లో ఎప్పుడు కూడా దైవస్మరణ, ఎప్పుడు ఆయన వెంకటస్వామి భక్తులు, ఈరోజు కూడా శనివారం అదే గెటప్లో వచ్చారు. సో ఆయన మంచితనమే ఆ బట్టల రామస్వామి బయోపిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్స్ హౌస్ ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడుతున్న. ఎందుకంటే అది ఆ తిరుపతి, ఆ వెంకటస్వామి ఆశీస్సులతో చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్, మన అందరూ సోలో బాయ్సే, అవునండి కదా, అవునా కదా? ఎవరు అవునని చెప్పరండి. మన సోల్ మేట్ దొరికే వరకు మన అందరూ సోలో బాయ్సే. ఎవ్వరు అవునని చెప్పరు, అక్కడ అందరూ ఒకటో రెండేసి మూడే సోలోలు ఉంటాయి అందరికి. ఇక్కడ ఇందాక మనం ఏవి చూసాం, హీరోస్, మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా, మీరు స్వీట్ మనకేమంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏవి చూసిన తర్వాత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి, థర్డ్ మూవీ అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప, ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.